పథకాలను అడ్డుకోవడంపై మండిపడ్డారు వైసీపీ నాయకులు. కూటమికి మేలు చేసేందుకే ఈసీ డీబీటీ స్కీమ్స్ కు బ్రేక్లు వేసిందన్నారు. బాబు కుట్రలు, కుటిల రాజకీయాల వల్లే ఈరోజు పేదలకు స్కీమ్లు అందటం లేదని మండిపడ్డారు వైసీపీ నేతలు. ఐదారు సంబంధించిన పథకాలు పెడితే అవి వాటిలో విద్యాదీవెన, ఇన్పుట్ సబ్సిడీ ఎలక్షన్ల తర్వాత ఇచ్చుకోండి అని ఈరోజు లెటర్ వస్తుంది. ఇది ఎంత జరిగింది? పక్కన తెలంగాణలో వడగళ్ళ వానలకు సంబంధించింది అంది అమౌంట్ కొంచెమే, కానీ రైతులు దగ్గర డేట్ చేశారు. అప్పట్లో పసుపు కుంకుమ ఇచ్చారు, మొన్న వల్ల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగేటప్పుడు ఇచ్చారు. మన దగ్గరికి వచ్చేసరికి ఎప్పుడు పోయింది? 16, 19, 20 తేదీకి ముందే లెటర్లు పోతే ఇన్ని రోజులు ఆపి దాన్ని రిజెక్ట్ చేస్తూ ఎలక్షన్ల తర్వాత జరుపుకొచ్చుకొని ఈరోజు లెటర్ వస్తుంది. ఇంకా దీని వెనక కుట్ర లేదని ఎట్లా అమ్ముతాం? చంద్రబాబు ఏం ఆశించైతే పైన పెట్టుకున్నాడో, లింకులు పెట్టుకొని పొత్తు పెట్టుకొని ఉన్నాడు. ఆయన ఆశించిన పర్పస్ ఇది. రెండవది, రేపెట్లా ఉండబోతుంది పొరపాటున తనకు వేసే ప్రతి ఓటు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరిస్తూ వచ్చారో అది పూర్తిగా నిజమనేది ఈ కుట్రల ద్వారానే బహిర్గతమవుతుంది. ఖచ్చితంగా ఎన్నికల కమిషనే అనుమతి ఇవ్వాలి, కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వాలి, రాష్ట్ర ఎన్నికల కమిషన్కి సమాచారం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వము. డీబీటీని ఆపడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదో జరిగిపోతుంది అని చెప్పిన ఒక దుర్బుద్ధితో, కూటమికి మేలు జరగాలి అని చెప్పిన ఒక కుతంత్రంతో చేసినటువంటి కార్యక్రమమే. అలాగే అధికారుల బదిలీలు కూడా ఇష్టానుసారంగా పరిపాలన అస్తవ్యస్తం చేసేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇబ్బందులు పెట్టాలని చెప్పిన ఉద్దేశంతో డీజీపీని బదిలీ చేశారు, డీఎస్పీని బదిలీ చేశారు, అధికారులు బదిలీ చేశారు. అలాగే తెలుగుదేశం ఏం చేస్తుంది, చీఫ్ సెక్రటరీ గారి మీద కూడా టార్గెట్ పెట్టి ఆయన మీద కూడా ప్రతిరోజు కూడా ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేస్తారు. నిజంగా కూడా ఇది చంద్రబాబు నాయుడు కుట్రలో భాగం. మొదటి నుంచి కూడా ఆయన పేద ప్రజలను ఎట్లా ఇబ్బంది పెట్టాలనే మనస్తత్వంతోనే ఉంటాడు. ఆయన పనిచేసేది కూడా ధనికుల కోసం, అట్లాగే విలాసవంతమైనటువంటి జీవితం గడిపే వాళ్ళ కోసమే ఆయన పనిచేస్తారు. అది చాలా దారుణం. చంద్రబాబు నాయుడు కుటిల రాజకీయానికి ఇది ఒక నిదర్శనం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఇట్లాగే కుటిల రాజకీయానికి పాల్పడుతూ ఉంటాడు. ఆయన చేస్తేనేమో సంసారం ఎదురు చేసే వ్యభిచారం అనే టైప్లో ఆయన అంతా ఉంటుంది. ఐ థింక్ డెఫినెట్గా రిప్రజెంట్ చేస్తారు, ఎందుకంటే పేద ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎస్పెషలీ ఈ సమ్మర్లో రైతులకు కానీ లేదా ఇటువంటివన్నీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి డెఫినెట్గా దీని మీద ఈజీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు అనే దుర్మార్గుడు, పేదల పాలిట రాక్షసుడు చంద్రబాబు నాయుడు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఏనాడు ఈ పేద ప్రజల గురించి ఆలోచన చేయలేదు, ఏనాడు వాళ్ళ స్థితిగతుల నుంచి ఆలోచన చేయలేదు, వాళ్లకు ప్రభుత్వం నుంచి ఆర్థికంగా సాయం చేయాలి, వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచాలని చెప్పి ఏ కోశాన ఏనాడు కూడా ఆలోచించని నాయకుడు చంద్రబాబు నాయుడు. డీబీటీ ద్వారా ఈరోజు వాళ్ళకందరికీ కూడా వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా సంక్షేమ పథకాలకు సంబంధించిన ఏదైతే అమౌంట్ ఉంటుందో వాళ్ళ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో జమ చేస్తున్న పరిస్థితి. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా మేము ఎవరికి ఒక లంచం లేకుండా ఈరోజు మాకు లబ్ధి చేకూరుతుంది ఈ ప్రభుత్వంలో. జగన్మోహన్ రెడ్డి ద్వారా మా అకౌంట్ డబ్బులు పడుతున్నాయని చెప్పి ఎంతో సంతోషంగా మరి ప్రజలందరూ కూడా ఉన్నారు. మరి ఆ పరిస్థితి నుంచి ఈరోజు మనం చూస్తే మరి దాన్ని కూడా ఎలక్షన్ కమిషనర్కి లెటర్లు రాసి మరి డీబీటీ పథకాలన్నీ కూడా ఆపివేయాలని చెప్పి ఒక దుర్మార్గంగా వివరించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి.